అందుకే వేముల గ్రామంలో చైతన్యం ఉంది, వేముల గ్రామంలో పౌరుషం ఉంది, వేముల గ్రామంలో నిజాయితీ ఉంది, వేముల గ్రామంలో నిబద్ధత ఉంది. 2 సంవత్సరాలు నా కట్టే ఎన్నికల కోసం మేము చెప్పిన విషయాలు ఆలోచించినన్న ఎండలు తిరుగుతున్నాం. పోయినసారి యాత్ర చేసాం అక్క, పోయినసారి యాత్ర చేసామన్న, ఎక్కడ వేనా చదువుకునే చదువుకుందామంటే కాలేజీ లేవు, ఇక్కడ కాలేజీ లేదు, ఇక్కడ హాస్పిటల్ లేదు, ఇక్కడ చదువుకు ఇక్కడ రోగం వస్తే పక్క రాష్ట్రం పోయి ఇలా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఇక్కడ చదువుకుందామంటే కాలేజీ లేక పక్క రాష్ట్రం పోయి చదువుకునే పరిస్థితి. మొదటి విడతలకు గిట్టే సమస్యలు వచ్చినాక వస్తే నేనే చెప్పిన మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఉచిత వైద్య ఉచిత విద్య అందించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటని చెప్పి మొదటిసారి ప్రామిట్ చేసాం అక్క. అందుకే అన్ని విషయాలు ఆలోచించండి, అన్ని విషయాలు చెప్పినాం. మీరు 2 సంవత్సరాలు ఆలోచించండి, టీఆర్ఎస్ పార్టీలక ఇతర రాజకీయ పార్టీలక మోసం చేసే వ్యక్తులం కాదు. మోడీ గారు మోసం చేస్తలేడు, మోడీ గారు పేదలకు న్యాయం చేస్తుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం చేయడానికే ఇలా మీ ముందుకు వచ్చినాం. కొంతమంది అంటారు పెట్రోల్ రేటు పెరిగినాయని చెప్పి, పక్క రాష్ట్రంలో 13 రూపాయలు తక్కువ కర్ణాటకలో. ఇక్కడ కేసీఆర్ సార్ లీటర్ పెట్రోల్ కు 30 రూపాయలు కమిషన్ దొబ్బుతాడు. ఎన్ని రూపాయలు కమిషన్ దొబ్బుతాడు? 30 రూపాయలు కమిషన్ దొబ్బుతున్న కేసీఆర్ 30 రూపాయలు తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రంలో 70 రూపాయలకే పెట్రోల్ వస్తుంది. కమిషన్ దొబ్బుతుడు మంచిగా, కమిషన్ దొబ్బి ఇలా కేంద్రాన్ని బలినాం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. కాబట్టి దయచేసాక అన్ని విషయాలు మీకు చెప్పిన మంచి మనసుతో పెద్ద మనసుతో ఆలోచించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు స్వాగతం పలకండి, మాకు అండగా ఉండండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిల రాజ్యం పై గరీబుల రాజ్యం కొరకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మండు టెండలో ఇంత పెద్ద ఎత్తున గ్రామస్తులు వేముల గ్రామస్తులు తల్లి రావడాన్ని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి.